హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మన నిన్న రిలీజ్ అయిన మూవీస్ బాక్సాఫీస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంత అండ్ గ్రాస్ ఎంత, షేర్ ఎంత అని చెప్పేసి కంప్లీట్ అయ్యే వీడియోలో మాట్లాడుకుందాం. మన అన్ని చోట్ల కొన్ని మూవీస్ కి మిక్స్డ్ టాకే వచ్చిందని చెప్పేసి చెప్పాలి. అయినా బాక్సాఫీస్ దగ్గర డే వన్ మంచిగానే కలెక్ట్ అయ్యేసాయని చెప్పేసి చెప్పాలి. మరి మూవీస్ ఎంతలా కలెక్ట్ అయ్యేసాయని చెప్పేసి తెలుసుకునే ముందు, కొత్త మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టి కూడా మస్తు అంటే అసలు మర్చిపోకండి. మరి ఫస్ట్ వన్ డబుల్ స్మార్ట్ వన్ డే వన్ కలెక్షన్స్ చూసుకుంటే అయితే మన నైజామ్ లో చూసుకున్నట్టయితే 2.49 crores వచ్చింది అండ్ ఈస్ట్ లో చూసుకున్నట్టయితే 44 lakhs, మరి వెస్ట్ లో 23 lakhs అండ్ గుంటూరులో చూసుకున్నట్టయితే 70 lakhs అండ్ మరి కృష్ణాలో చూసుకున్నట్టయితే 38 lakhs అండ్ నెల్లూరులో చూసుకున్నట్టయితే 20 lakhs. మరి చాలా చోట్ల ఈ మూవీ చాలా తక్కువనే కలెక్ట్ చేసింది అని చెప్పేసి చెప్పాలి. మరి అప్పుడు ఎప్పుడో రిలీజ్ అయిన ఇస్మార్ శంకర్ మూవీ మన నైజామ్ లోనే 3 crores మార్క్ ప్లస్ పెట్టింది అని చెప్పేసి చెప్పాలి, అది డే వన్ లోనే. మరి ఇది దానికి సీక్వెల్ గా వస్తున్న పార్ట్ 2 మూవీ. మరి పార్ట్ 2 కి అఫ్ కోర్స్ చాలా మంది ఎక్కువనే కలెక్షన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ కలెక్షన్స్ ని రీచ్ కాలేకపోయింది అని చెప్పేసి చెప్పాలి డే వన్ లో చూసుకున్నట్టయితే. ఈ మూవీకి ఏపీఎన్టీఎస్ లో షేర్ చూసుకుంటే 6.10 crores వచ్చింది అండ్ ఓవర్సీస్ లో చూసుకుంటే 55 lakhs. మరి ఈ మూవీకి వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే 7.10 crores వచ్చింది వరల్డ్ వైడ్ గా షేర్. మరి గ్రాస్ చూసుకుంటే ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా 12.45 crores గ్రాస్ వచ్చింది వరల్డ్ వైడ్ గా ఈ మూవీకి. మరి ఇది పురి గారి స్టామినాకు అండ్ మన రామ్ పోతినేని గారి స్టామినాకు ఇది చాలా తక్కువ కలెక్షన్స్ అని చెప్పేసి చెప్పాలి. అండ్ నిన్న చాలా మూవీస్ రిలీజ్ ఉండేసరికి కూడా అయితే ఈ మూవీకి కలెక్షన్స్ చాలా ఎఫెక్ట్ పడింది. మరి ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసుకుంటే 49 crores కలెక్ట్ చేయాలి ఈ మూవీ వరల్డ్ వైడ్ గా, అప్పుడు కానీ ఈ మూవీ అయితే అసలు హిట్ కాదు. మరి ఈ మూవీ హిట్ కావాలంటే ఇంకా 49 crores ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుంది అని చెప్పేసి కోరుకుంటున్నారో, మరి కలెక్ట్ చేస్తుందా లేదని చెప్పేసి అనుకుంటున్నారో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. మరి ఈ వీకెండ్ లో కలెక్షన్స్ డెఫినెట్ గా వస్తాయి, మరి మండే నుంచి ఎంతలా కలెక్ట్ చేస్తుందా అని చెప్పేసి అసలు మ్యాటర్. మరి నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మన మాస్ మహారాజ్, అదే మన రవితేజ గారిది మిస్టర్ బచ్చన్ మూవీ కలెక్షన్స్ చూసుకోవాలి. మరి హరీష్ శంకర్ గారు అండ్ రవితేజ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన మూవీ కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి రిలీజ్ అయింది ఈ మూవీ. మరి ఈ మూవీ కూడా అయితే కొన్ని చోట్ల అయితే మిక్స్డ్ టాకే వచ్చింది అని చెప్పేసి చెప్పాలి. మరి నేను చెప్పినట్టు మాస్ ఆడియన్స్ కి మూవీ బాగా నచ్చుతుంది అని చెప్పేసి చెప్పాను. మరి మాస్ ఆడియన్స్ కు నేను చెప్పిన విధంగానే చాలా నచ్చింది, కావాలంటే రివ్యూ చెక్ చేసుకోండి మీరే. మరి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అంత పెద్దగా లేదని చెప్పేసి చెప్పాలి, 35 crores వస్తే సరిపోతుంది ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ అయిపోతుంది చాలా చోట్ల. మరి అది కంప్లీట్ చేయడానికి మన రవణ మాసు అండ్ మన హరీష్ శంకర్ మాసు డెఫినెట్ గా అయితే తోడవుతుంది ఈ మూవీకి. మరి అది కంప్లీట్ చేస్తుందా లేదా అని చెప్పేసి ముందు ముందు చూసేద్దాం. మరి ఈ మూవీకి ఏపీ అండ్ టిఎస్ లో గ్రాస్ చూసుకున్నట్టయితే 6.4 crores గ్రాస్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా. మరి ఈస్ట్ లో 45 lakhs అండ్ వెస్ట్ లో 24 lakhs, మరి గుంటూరులో 80 lakhs అండ్ కృష్ణలో చూసుకుంటే 32 lakhs, మరి నెల్లూరులో చూసుకుంటే 21 lakhs. మరి ఈ మూవీ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 10 to 11 crores మధ్యలో ఉంది మూవీ గ్రాస్. మరి షేర్ చూసుకుంటే 6 to 7 crore మధ్యలో ఉంది అండ్ ఈ మూవీ ఇంకా క్లీన్ హిట్ కావాలంటే డిఫరెంట్ గా ఇంకో 27 crores కలెక్ట్ అయ్యాక తప్పదు. మరి ఈ మూవీ ఆ కలెక్షన్స్ ని రీచ్ అవుతుందా లేదా అని చెప్పేసి మనం ముందు ముందు వీడియోలో అయితే తెలుసుకుందాం. మరి మీరేమనుకుంటున్నారు, మరి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని సింపుల్ గా రీచ్ అవుతుందా లేదా అని చెప్పేసి డిఫరెంట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మన విక్రమ్ గారిది తాంగలన్ మూవీ కలెక్షన్స్ అయితే చూసుకోవాలి. అండ్ ఈ మూవీ ఓవరాల్ బడ్జెట్ అయితే వచ్చేసి 140 crores ప్లస్ ఖర్చు అయింది నిజంగా చెప్పాలంటే. మరి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసుకుంటే 160 to 170 మధ్యలో కలెక్ట్ అయ్యాలి ఖచ్చితంగా. అండ్ ఈ వీకెండ్ తర్వాత డిఫరెంట్ గా ఎంత గ్రోత్ చూపిస్తుంది అని చెప్పేసి చూడాలి, ఎందుకంటే నాన్నగారిది సరిపోతే శనివారం కూడా ఈ ఆగస్ట్ లోనే రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి. మరి ఈ మూవీకి అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ టాకే వచ్చింది అని చెప్పేసి చెప్పాలి. మరి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుందా లేదని చెప్పేసి మనం ముందు ముందు వీడియోలో అయితే తెలుసుకుందాం. మరి ఈ మూవీ డే వన్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ చూసుకున్నట్టయితే జస్ట్ తమిళనాడులోనే 12 crores మార్క్ టచ్ అయింది ఈ మూవీ. ఆ తర్వాత ఏపీ అండ్ టిఎస్ లో చూసుకుంటే అయితే 7 crores మార్క్ టచ్ అయింది. ఆ తర్వాత కర్ణాటకలో 1.15 crores మార్క్ టచ్ అయింది. మరి ఈస్ట్ లో 4 crores అండ్ వెస్ట్ లో కూడా అయితే 5 crores మార్క్ టచ్ అయింది. మరి మూవీ డే వన్ కలెక్షన్స్ అన్ని చోట్ల అయితే మంచిగానే వేసింది అని చెప్పేసి చెప్పాలి. మరి డే వన్ టోటల్ గ్రాస్ చూసుకుంటే ఈ మూవీకి 26.44 crores గ్రాస్ వచ్చింది. మరి ఈ మూవీ ఈ వీకెండ్ లో ఎలాగో డిఫరెంట్ గా బ్లాక్ బస్టర్ ట్రాక్ వచ్చింది కాబట్టి గ్రోత్ చూపిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. మరి చూద్దాం ముందు ముందు వీడియోలో ఈ మూవీకి ఎంతలా కలెక్షన్స్ వస్తాయని చెప్పేసి. అండ్ నిన్న రిలీజ్ అయిన మూవీస్ లో ఏ మూవీ ఫాస్ట్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని రీచ్ అవుతుందో లేదో అండ్ ఏ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని రీచ్ అవ్వలేకపోతుందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా డిఫరెంట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా ఆల్లో పెట్టుకోండి. మరి ఈ మూవీస్ లో మీరు అయితే ఏ మూవీ చూసారో, మీకు బాగా ఏ మూవీ నచ్చిందో కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి అండ్ కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాస్ట్ గా 11 కి అయితే కంప్లీట్ చేస్తారని కోరుకుంటూ మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.